ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంద్రకంటి మధు శర్మ గారు. మరి వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు సీరియల్ నటి ఐశ్వర్య కేసు వినే ఉంటారు, తన భర్త ఆరోపణలు విన్నారు, ఇటు అమ్మాయి ఫోన్ కాల్స్ కూడా మనం గత నిన్నటి నుండి కూడా మనం వింటూ వస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో అంటే చాలా మంది అంటుంది ఏంటి అంటే, ప్రస్తుతం అబ్బాయిలు ఇలాంటి కేసెస్ని, ఇలాంటి హెరాస్మెంట్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అమ్మాయి నుండి అని చెప్పేసి అంటున్నారు భర్తలు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగానే ఎక్కువ శాతం అబ్బాయిలు ఎదుర్కొంటున్నారా ఈ టార్చర్ని? ఇక్కడ ఒక విషయం ప్రియాంక, ఇది ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చిందంటే, ఈ ఐశ్వర్య అనే ఆమె ఒక సీరియల్ యాక్ట్రెస్ అవడము, కొంచెం ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండటం వల్ల మొత్తం ఈ హోల్ సినారియో మొత్తం ఒక లైమ్ లైట్లోకి వచ్చి ఓవర్ నైట్ ఒక పెద్ద ఇష్యూ లాగా కనపడింది. బట్ కానీ ఇలాంటి ఇష్యూస్ సమాజంలో చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్, అంటే డైలీ మేము చూసే వాటిలో అయితే నాకు తెలిసి నేను రెండు మూడు రోజులకు ఒక కనీసం రెండు ఒకటన్నా మినిమంగా చూస్తాం. మినిమంగా చెప్పాలంటే కనీసం ఒకటన్నా తగ్గుతుంది. యూజువల్గా అయితే మెజారిటీ ఉంటాయి, ఒక నాలుగైదు అయినా ఉంటాయి, లేదంటే ఒకటైనా మాకు మినిమం కౌన్సిలింగ్లో వచ్చేవాళ్ళు ఇది తగులుతూనే ఉంటారు. ఆడపిల్లల చేతుల్లో మోసపోయిన అబ్బాయిలు ఎంతమందో ఇవాళ సినారియో మారింది. సీరియస్లీ చెప్తున్నాను. ఇదివరకు మీరన్నట్టు అబ్బాయిల చేతుల్లో మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఇవాళ ట్రెండ్ చేంజ్ అయింది, ఎక్కువ శాతం ఆడపిల్లల చేతుల్లోనే అబ్బాయిలు మోసపోతున్నారు ఇవాళ. నేను రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఈ టీవీ యాక్ట్రెస్ ఏదో డబ్బులు తీసుకున్నారు భర్త నుంచి, ఆమె ఎదగడానికి ఆ డబ్బులు ఉపయోగపడ్డాయి, ఎదిగిన తర్వాత ఆయన వదిలేశారు అనేది ఒక అభియోగం, అంతే కదా. ఇప్పుడు నడిచేది, ఇప్పుడు ట్రెండ్ ఆమె చెప్పేది, ఇప్పుడు మనకి నిన్నటి నుంచి అర్థమవుతుంది ఏంటంటే అదే జరుగుతుంది. పాపం ఈయనే పిచ్చి భర్త, ఆయన ఒక పిచ్చి భర్త, పాపం ఆమె కోసం కష్టపడ్డాడు, కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. బట్ ఇవాళ జరిగేది ఏంటంటే, ఒక మాఫియా, ఒక పెద్ద మాఫియా హైదరాబాద్లో రన్ అవుతుంది. ఎలాంటి మాఫియా అంటే, మెజారిటీ ఆఫ్ ది పిల్లలు అంటే ఈ యంగ్ కాలేజీ అయిపోయి కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ కానీ బిలో 28 లోపు అనుకోండి, బిలో 28 లోపు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు ఎక్కువ బ్యూటీ కేర్ ఎక్కువ పెట్టేసి మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ లివింగ్ ఎట్ ది కో లివింగ్ హాస్టల్స్. ఎక్కువ శాతం వీళ్ళంతా ఆడపిల్లలు ఎక్కడ ఉంటారంటే కో లివింగ్ హాస్టల్స్ వీళ్ళ టార్గెట్. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా కనిపిస్తుంది, చాలా ఎక్కువ, చెన్నై, బెంగళూరు కో లివింగ్ హాస్టల్స్ చాలా ఎక్కువ. నేను ఇవాళ ఒక మాట అనకూడదు కానీ చెప్తాను మీకు. ఇవాళ ఇది ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ ముంబై టు కల్కటా, ముంబై తర్వాత బెంగళూరుకి పాకింది. బెంగళూరు తర్వాత బలైపోయిన సిటీ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సిటీ, ఖచ్చితంగా అది హైదరాబాద్ సిటీ అనే చెప్పొచ్చు. ఈ కో లివింగ్ హాస్టల్స్లో ఉండే ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కువ శాతం అక్కడే స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఈ టార్గెట్ పీపుల్, ఈ మాఫియా రన్ చేసే ఆడపిల్లలు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కువ శాతం కో లివింగ్ హాస్టల్స్ని ప్రిఫర్ చేసుకొని అక్కడ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళ అబ్బాయిలు, ఈ పబ్స్ తిరగడం కానీ, ఈ వీళ్ళు వెళ్ళే హై లెవెల్ హై ఎండ్ పార్టీస్కి కానీ ఈ ఆడపిల్లలు వెళ్ళటము, అక్కడ వేరే వేరే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళని పరిచయం చేసుకోవడము, వాళ్ళని ట్రాప్ చేయడం స్లోగా స్లోగా స్లోగా, ఇదంతా ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవాళ జరుగుతుంది. ఇవాళ సింపుల్గా చెప్పాలంటే ప్రాసిక్యూషన్ ఒక కొత్త వే తీసుకుందని చెప్పాలి. నిజంగా వ్యభిచారం అంటే అది వ్యభిచారమే ఒక కొత్త వే తీసుకుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎవరైనా అడిగితే నేను ఆ మాట చెప్తా. ఆ ట్రాప్లో పట్టడం అబ్బాయిలు తప్పే అంటారు, నేను అమ్మాయిలు తప్పను. అమ్మాయి వచ్చింది కదా అని సొంగకార్చుకుంటూ వీళ్ళు వెళ్ళకూడదు, నాలుగు సార్లు పలకరించారు కదా అని వెళ్ళకూడదు. ఎందుకని, వీడికి పరిచయం అవుతారమ్మా, ఎక్కడి నుంచో వచ్చి ఊరి నుంచి వచ్చి హాస్టల్లో ఉంటారు, వీడు పరిచయం అవ్వడం పరిచయం అవ్వడం, నాకు ఊళ్ళో 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు ఉంది, మా అయ్యకి మా నాన్నకి ఇంత ఉంది ఆస్తి ఉందని చెప్తాడు, వీడికి పరిచయం అవుతాడు. సో ఎప్పుడైతే ఇది పరిచయం అయ్యారో వీళ్ళు, ఇక స్టార్టింగ్ ఇతన్ని ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది దే ఫిక్స్ దేర్ మైండ్. దిస్ ద మాఫియా ఇవాళ హైదరాబాద్లో రన్ అవుతుందండి. ఇలా ఇలా వచ్చిన వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి ఎంతమందో, మా పిల్లలు ఇట్లా అయిపోయారు ఇట్లా అయిపోయారని. సో వీళ్ళు మైండ్లో పెట్టేసుకొని దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇతని దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ బైక్ ఉండాలి లేదా ఐదర్ కార్ ఉండాలి, సో తిరగడానికి ఒక కంఫర్ట్నెస్ వచ్చింది. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇతను బేర్ చేయగలరా లేదా, లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి వీళ్ళ షాపింగ్ ఎక్స్పెన్సెస్ బేర్ చేయగలరా లేదా, సో ఎవ్రీ ఒక 2 డేస్కి ఒకసారి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళగలమా లేదా మందు తాగగలమా లేదా, ఫస్ట్ పాయింట్. ఇవాళ మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లలు ఎట్ 40% ఆఫ్ ది పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎస్ఆర్ నో ఎవరు అవునన్నా కాదన్నా, ఆడపిల్లలు కూడా ఇవాళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే పర్సంటేజ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. హాస్టల్స్లో ఉండే పిల్లలు చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గరుండి చూసుకోవాల్సింది, అది వాళ్ళ బాధ్యత. సో ఇవన్నీ ఈ అబ్బాయి వీళ్ళకి ఎఫర్ట్ చేయగలరా లేదనేది వాళ్ళు ఒక వెరీ క్యాలిక్యులేటెడ్ వేలో ఉంటారు, 100% క్యాలిక్యులేటెడ్ వేలో ఉంటారు.
ఇదంతా అయిపోయాక వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి, టూర్స్కి వెళ్ళాలి. మళ్ళీ వీళ్ళు మంత్లీ ఒకసారి ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళాలి, ఎక్కడైనా దూరంగా టూర్కి తీసుకెళ్ళాలి. టూర్కి తీసుకెళ్ళకపోతే అది ఒక పెద్ద కొడవ. అంటే ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ వాడితో బ్రేకప్. ఇన్ని రోజులు మరి వీడితో తిరిగారు కదా, ఈ బ్రేకప్ కూడా ఉత్తగచేరు. ఒక పెద్ద గొడవ క్రియేట్ చేసేసి వీళ్ళంతా పెద్ద గొడవ క్రియేట్ చేసేసి నువ్వు నన్ను మిస్యూజ్ చేసేసావు, నువ్వు నన్ను వాడుకున్నావు, నీ మీద క్రిమినల్ కేసెస్ పెడతాను, నీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తా, నిన్ను నాన్న అల్లరి చేసేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు డిమాండ్ చేసి గుంజుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఇంత జరుగుతున్న అబ్బాయిలకు తెలియకుండా అయితే ఇదేది జరగదు. ఒక అంటే ఇలాంటి కేసెస్ చూస్తున్నాం కదా వెంట పడడం. లేదు, అబ్బాయిలు అమ్మాయిలని కాదు, ఇదే నేను అనేది. ఇక్కడ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కి దేర్ షుడ్ బి ఏ లిమిట్. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ కి దేర్ షుడ్ బి ఏ లిమిట్. లవ్ అనేది లేదు ఇక్కడ, కేవలం లస్ట్ మాత్రమే ఉంది. దానికి ఎక్స్టెన్షన్ తెలుసుకోవట్లేదు. ఎంతవరకు విచ్చల విడితనం? ఒక పద్ధతి ఉండాలి కదా. అంటే మీరు హైదరాబాద్ వచ్చిన పర్పస్ ఏంటి? పిల్లలు స్టడీ చేసుకోవాలి, లేదా వాళ్ళ కెరియర్ని సెట్ చేసుకోవాలని వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన పర్పస్. ఈ రెండు పర్పస్లో వీళ్ళు ఏది ఫుల్ఫిల్ చేయరే? ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త లెక్కలకి, కొత్త కొత్త పద్ధతులకి అలవాటు పడితే వీళ్ళ జీవితం ఏమైపోవాలి? ఇవాళ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో జరిగేది అదే కదా. నేను ఏముండదు, ఒక 2 మంత్స్ లవ్ అండి, జస్ట్ 2 మంత్స్ లవ్, 3 మంత్స్ లవ్, ఇమీడియట్గా మ్యారేజ్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ కేసెస్, ఇది ఫ్రీక్వెంట్గా చూస్తుంది. మొన్న కూడా నాకు ఒక కేసులో జరిగింది చెప్తాను. జస్ట్ వాళ్ళు ఒక 2 మంత్స్ 3 మంత్స్ లవ్ చేసుకున్నారట, పరిచయం అయ్యి. ఇద్దరు బయట ఊళ్ళ నుంచి వచ్చారు. ఆ అబ్బాయి ఒక బ్యాంక్లో మేనేజర్ లెవెల్లోకి వచ్చాడు, మంచిగా చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ ఏదో చదువుకుంటుంది. వాళ్ళు ఒకే హాస్టల్లోనే పరిచయం అయ్యారు, కోలింగ్ హాస్టల్లోనే పరిచయం అయ్యారు. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలియదు అబ్బాయికి పూర్తిగా, ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఈ అమ్మాయికి తెలియదు. సో 2 మంత్స్ లవ్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేంత దూరం వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఆ గ్రాడ్యుయేషన్కి అయిపోయిన కోర్స్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పీజీకి కెనడా వెళ్ళడానికి ఎంఎస్కి కావాల్సిన నెససరీ కోర్సెస్ ప్రిపేర్ అయింది. సో తన అవి క్వాలిఫై అయింది ఎగ్జామ్స్. తన ఎంఎస్ వెళ్ళడానికి ఈ అబ్బాయి చాలా సపోర్ట్ చేశాడు. ఆల్మోస్ట్ ఈ అఫెర్డెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇతని దగ్గర డబ్బులు తీసుకుంది, అంతా అయిపోయింది. ఈ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి కెనడా వెళ్ళేంత వరకు ఈ అబ్బాయి బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా సపోర్ట్ చేశాడు. ఇక్కడ విషయం కూడా చెప్తాను, ఈ అబ్బాయి ఇతని దగ్గర డబ్బులు తీసుకుంది, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకుంది, హస్బెండ్ దగ్గర తీసుకుంది, రెండు వైపులా తీసుకుంది. తీసుకుని ఈ అమ్మాయి కెనడా వెళ్ళిపోయింది. థర్డ్ డే నుంచి ఈ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది, ఆన్సర్ చేయట్లా కాల్. ఎన్ని కేసులు కోకోలలు. ఇంకో కేసులు అయితే కంప్లీట్లీ ట్రాప్ అన్నమాట. ఒక అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో షీ హ్యాస్ గుడ్ ఫాలోవర్స్ అండి, ఆల్మోస్ట్ మోర్ దాన్ దట్ ఎంతో అంటారు, 2-3 లాక్స్ అని ఆ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి. సో ఆ అమ్మాయి ఎక్స్క్లూజివ్ పని ఏంటంటే ఆ ఇన్స్టాలో రీల్స్ చేసి అలా ఎవరైతే మాట్లాడతారో, వాళ్ళకి ఎవరైతే స్పెసిఫిక్గా కామెంట్ పెట్టి లైక్ చేయడం మొదలు పెడతారో వాళ్ళని అమ్మాయి ట్రాప్ చేస్తుంది. మేము అది తెలుసుకొని చాలా షాక్ అయ్యాం. ఆ అమ్మాయి దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్స్ ఒక 4-5 ఒక టీంలా పనిచేస్తారు. ఆ రీల్స్ చేయడమే కాదు, వాళ్ళ దగ్గర ఒక 4-5 టీంలా పనిచేస్తారు. అందరూ ఏమనుకుంటారంటే డైరెక్ట్ చాట్ ఈఎంఐ చేస్తుంది వాళ్ళతో అనుకుంటారు. కానీ కాదు కాదు, ఈ టీం వర్క్ చేస్తూ వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం, లేదా వాళ్ళకి ఆడపిల్లలు అలవాటు అవ్వడము అలా చేయడము. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలు లవ్ అనుకొని చెప్పి తర్వాత వీళ్ళని ఇంటికి తీసి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తారు. ఇక అంతటితో ఆగదు కదా, ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడంతో ఆగదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని 100 స్టోరీలు చెప్తారు. సో స్లో స్లోగా ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయాక ఇంట్లో వాళ్ళ మీద ఎలిగేషన్స్ వేసి పెళ్లి కాకముందే గొడవలు సృష్టించేసి, మీ అబ్బాయి నన్ను ఇంత చికాకు చేశాడు, సొసైటీలో నాకు పేరు లేకుండా చేశాడు, విలువ లేకుండా చేశాడు, నన్ను ఆగమాగం పట్టించేశాడు అని చెప్పి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు. యూ డోంట్ బిలీవ్ దట్ ఒక కేసులో 3 కోట్లు డిమాండ్ చేసింది ఒక అమ్మాయి అలా చేసి. మాకు ఎందుకు అనుమానం వచ్చి ఎవరి అమ్మాయి అసలు ఏంటి ట్రాక్ అని చెప్పి వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఏ ప్రైవేట్ డిటెక్టివ్. ఆ మ్యాటర్లో ప్రైవేట్ డిటెక్టివ్ని ఒకళ్ళని ఎంగేజ్ చేసి ఏంటి అనేది ఆరా తీస్తే అప్పుడు బయటపడిన నిజాలు ఏంటంటే, అలా అప్పటికే అమ్మాయి 6 గురిని మోసం చేసింది. అలా మోసం చేసి నవ్వు తనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 కోట్ల పైన దాటేస్తుంది. తను అంత సేవింగ్ అంత దాచేసింది డబ్బుని, ఫ్లాట్లు కొనుక్కొని అలా ఉండి లాస్ట్. అంటే తన టార్గెట్ ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే, సో ఆఫ్టర్ 32-35 తర్వాత ఇంకా ఏమి ఎర్న్ చేయకూడదు, ప్రశాంతంగా అలా కూర్చొని హాయిగా ఇంకో కొత్త వే చూసుకోవాలి ఎర్నింగ్కి, అవసరమైతే అప్పుడు ఇంకోటి పెళ్లి చేసుకుంటారు. అంటే ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్ నడుస్తుంది, ఒక రకమైన మాఫియా ఇవాళ ఖచ్చితంగా నడుస్తుంది. అంటే మీరు అనొచ్చు ఎక్స్క్లూజివ్ ఆడపిల్లలనే మీరు అంటున్నారని, ఎక్స్క్లూజివ్ ఆడపిల్లలనే నేను అనట్లేదు, ఆ ఒక ట్రాప్లో పడద్దు అని మగపిల్లలకు చెప్తున్నాను. ఇవాళ ఇది నడుస్తుంది మార్కెట్లో, ఖచ్చితంగా ఉంది. అందులోకి పడ్డ తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టపడాలి, లీగల్ సపోర్ట్ చాలా కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్స్ కావాలి, పేరెంట్స్ని సొసైటీలో మళ్ళీ పిచ్చోడైపోతాడు, వాడి జీవితం వాడు నాశనం చేసుకుంటాడు. ఇదన్నీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో అబ్బాయి ట్రాప్ లో పడిన అమ్మాయిలు ఉన్నా నేను లేరు నన్ను, కానీ ఇవాళ ఆ ట్రెండ్ తగ్గింది. అది ఇదివరకు ట్రెండ్ మారింది,
వైస్ వర్సా ఉంది, ఇప్పుడు వైస్ వర్సా ఉంది, అంత ఈజీ ఏం కాదు ఇవాళ. ఇవాళ మార్కెట్ అసలు యూ కెనాట్ ఎస్టిమేట్ సొసైటీలో ఏం జరుగుతోంది అనేది మన కళ్ళతో మనం చూసి నమ్మే సిచ్యువేషన్ లో లేము. ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా ఉంది. ఒక్కసారి అమ్మాయిలు చేసి చిక్కుకున్నారో వీళ్ళ జీవితాల్లో అల్లల్లాడిపోయినట్టు. థ్యాంక్ యూ మధుశర్మ గారు. థ్యాంక్ యూ మా